హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సందీప్. వెల్కమ్ టు తెలుగు టెక్ డిజిటల్. ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, సో జీబీ వాట్సాప్ గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. 2021 జీబీ వాట్సాప్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనమాట. సో కొన్ని కొన్ని కొత్తగా వచ్చాయితే దాని గురించి అయితే చెప్పబోతున్నాను, ఓకేనా? సో దీంట్లో వచ్చేసి కంప్లీట్గా అయితే అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే కంప్లీట్ చేస్తాను, ఓకేనా? సో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. సో దాంతోపాటు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. సో వీడియోలోకి అయితే వెళ్దాము. సో ఫస్ట్ వచ్చేసి నేను జీబీ వాట్సాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే మీకు లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ఇక్కడ చూడండి, జీబీ వాట్సాప్ అయితే ఉంది కదా, దీన్ని అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ మన ఫస్ట్ టిప్ వచ్చేసి అంటే డైనమిక్ థీమ్స్ అనమాట. సో ఇవి వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ 3 బటన్స్ మీద క్లిక్ చేయండి. పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి, లేదంటే ఇక్కడ కింద కూడా ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ థీమ్స్ అని అయితే ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఆ తర్వాత ఇక్కడ డౌన్లోడ్ యువర్ థీమ్స్ అని అయితే ఉంది కదా, సో దీని మీదకి వెళ్ళండి. సో బట్ ఇదేంటి అంటే, మనకి జీబీ వాట్సాప్కి అండ్ దాంతోపాటు యో వాట్సాప్ కూడా, ఎఫ్ఎం వాట్సాప్ కూడా వర్క్ అవుతాయి సేమ్ టిప్స్ అనమాట. సో కొన్ని కొన్ని వేరియేషన్స్ ఉంటాయి, బట్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒకేలా ఉంటాయి అనమాట, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి థీమ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి అనేక రకాల థీమ్స్ అయితే ఉంటాయి. సో వీటిలో మనకు మీకు ఏది నచ్చితే అదైతే డౌన్లోడ్ చేసుకోండి. సో నేనైతే కొంచెం డిఫరెంట్గా చూస్తున్నాను. సో చూడండి, ఇక్కడ ఆర్సీ మెసేజ్ 1 వైట్ అని అయితే ఉంది కదా, సో ఇదైతే ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. సో ఇది మనం ఓకే బటన్ క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోయి ఒకసారి వాట్సాప్ అంతా కూడా రీస్టార్ట్ అవుతుంది అనమాట, ఓకేనా? సో ఓకే కొట్టండి. సో చూడండి, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే, సెల్ఫ్ డిస్ట్రాక్టివ్ మెసేజెస్ అనమాట. సో ఇవి ఎలా చేయాలి అంటే, ఒకటి మెసేజ్ బాక్స్లోకి వెళ్ళడం. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ కాంటాక్ట్ అయితే ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయడం. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కొంచెం కిందికి వస్తే ఇక్కడ చూడండి, డిసపేరింగ్ మెసేజెస్ అని అయితే ఉంది కదా. సో ఇది వచ్చేసి ఎనేబుల్ చేసుకోవడం అనమాట. సో ఇది ఎనేబుల్ చేసేస్తే ఏమవుతుంది అంటే, మీరు మెసేజ్ చేసింది ఆఫ్టర్ 7 డేస్ తర్వాత ఆటోమేటిక్గా డిసపేర్ అయిపోతుంది అనమాట. సో ఇవి వచ్చేసి మనకి 7 డేస్ టైం పడుతుంది, ఓకేనా? సో ఒకవేళ వద్దు అనుకుంటే మనకి ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ఇది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రైవసీ అండ్ సెటింగ్స్ అనమాట. సో ఇక్కడ 3 బటన్స్ మీద క్లిక్ చేయండి. సో 3 బటన్స్ మీద క్లిక్ చేసినట్టే మనకి ఇలా అయితే వస్తుందన్నమాట. సో దీంతో వచ్చిన తర్వాత అలెక్స్ మోడ్స్ అని అయితే ఉంది కదా, సో దీంట్లోకి అయితే వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అయితే ఉంది కదా, సో దీంట్లోకి రండి. దీంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి ఫ్రీజ్ లాస్ట్ సీన్ అని చెప్పేసి అయితే ఉంది కదా, సో ఇది ఎనేబుల్ చేసేసుకోండి. దాంతోపాటు ఇక్కడ డిసేబుల్ ఫార్వర్డ్ అని అయితే ఉంది కదా, సో ఇది ఎనేబుల్ చేసుకోండి. అండ్ యాంటీ డిలీట్ మెసేజెస్ అని అయితే ఉంది కదా, సో ఇది కూడా ఎనేబుల్ చేసేసుకోండి. దాంతోపాటు షో బ్లూ టిక్స్ ఆఫ్టర్ రీప్లే అయితే ఉంది కదా, సో ఇది కూడా ఎనేబుల్ చేసేసుకోండి. సో ఇవేంటి అంటే, మనకి డిసేబుల్ ఫార్వర్డ్ అనేది ఏంటి అంటే, మనం ఎవరికైనా ఒక ఫోటో ఫార్వర్డ్ చేసినప్పుడు మనకు ఒరిజినల్ ఆఫీషియల్ వాట్సాప్లో ఏంటంటే మనం ఫార్వర్డ్ చేసామని చెప్పేసి అయితే కనిపిస్తుంది కదా. సో ఇది అలా కనిపించకుండా దాన్ని తీసేస్తుంది అనమాట. సో ఈ యాంటీ డిలీట్ మెసేజెస్ అంటే మీకు తెలిసింది, ఎవరైనా మనకి మెసేజ్ చేసినప్పుడు అవతలి వాళ్ళు డిలీట్ చేసినా కానీ మనం ఆ మెసేజెస్ చూడొచ్చు అనమాట, తీసేస్తున్నాం. సో ఇక్కడ చూడొచ్చు యాంటీ డిలీట్ స్టేటస్ ఒకటి అండ్ హైడ్ వ్యూ స్టేటస్ అనేది అయితే ఎనేబుల్ చేసేసుకోండి. దాంతోపాటు ఇందులోనే వాట్సాప్ లాక్ అయితే ఉంది కదా, ఇది ఎనేబుల్ చేసేసుకుంటే మనకి ఫింగర్ ప్రింట్ లాక్ అండ్ ప్యాటర్న్ అండ్ పిన్ అయితే ఉంది కదా. సో వీటిలో మనం ఏదైనా ఎనేబుల్ చేసేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ చేసుకోవచ్చు అండ్ రికవరీ క్వశ్చన్స్. సో ఇలా ఇవన్నీ అయితే ఉన్నాయి, ఇవన్నీ అయితే మీరు చేసేసుకోవచ్చు ఈజీయే. సో ఇది అనమాట, ఓకేనా? టాట్లోకి వచ్చిన తర్వాత, మెసేజెస్లోకి వచ్చిన తర్వాత, సో ఇక్కడ 3 బటన్స్ అయితే కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి లాక్ కన్వర్జేషన్. సో ఓకేనా, ఈ లాక్ కన్వర్జేషన్ అయితే ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ప్యాటర్న్ పిన్ ఫింగర్ ప్రింట్ అనేది అడుగుతుంది. సో నేను ఫింగర్ ప్రింట్ అయితే పెట్టుకుంటున్నాను, ఓకేనా? సో పెట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి ఆల్రెడీ వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు మన బ్యాక్ వచ్చేస్తే కనిపిస్తుంది, చూసారా చూసారా? ఇది ఓపెన్ చేస్తే మనకి డైరెక్ట్గా ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. సో ఇది ఒక టిప్ అనమాట. సో ఇంకొకటి ఏంటి అంటే, మీకు హైడ్. సో మనం ఛార్జ్ చేసినట్టు ఎవరికి తెలియకుండా, మనం ఎవరితో ఛార్జ్ చేస్తున్నా ఎవరికి తెలియకుండా, సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కనిపించకుండా చేసేది అనమాట, హైడ్ చాట్ అని అయితే ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తాను. సో దీని మీద క్లిక్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మనకి ఇందులోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం ఏంటి అంటే, ఎవరితో ఛార్జ్ చేస్తే మనకు ఒకవేళ మెసేజెస్ వచ్చినా కానీ ఈ లోపల ఉన్న వాట్సాప్లోకి వెళ్ళిపోతాయి తప్ప దీంట్లోకి అయితే రావు అనమాట, ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ దీని మీద క్లిక్ చేసేసి మనము పాస్వర్డ్ ఇచ్చేస్తే ఇదైతే ఓపెన్ అవుతుంది. ప్లస్ ఇంకా మనం లాగ్ కూడా పెట్టుకున్నాం కాబట్టి లాగ్ కూడా ఓపెన్ అయిపోతుంది, ఓకేనా? సో మళ్ళీ మీకు కావాలంటే యాజ్టీస్గా వెళ్ళి డిసేబుల్ చేసేసుకోవడమే, ఓకేనా? సో నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటి అంటే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే డార్క్ మోడ్ అనమాట. సో డార్క్ మోడ్ వచ్చేసి ఇది దీంట్లో ఎనేబుల్ చేసేసుకుని నైట్ పూట బాగా ఛార్జ్ చేసే వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది, ఓకేనా? సో ఇక్కడ ఈ ఐకాన్ అయితే ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేస్తే డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ అవుతుంది, ఓకేనా? సో నేను వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తాను అంటే, ఈ థీమ్ స్టోర్ అయితే ఉంది కదా, సో దీని అయితే డిసేబుల్ చేసేస్తాను. సో రెగ్యులర్ మోడ్లోకి అయితే వెళ్తాను, ఓకేనా? సో అది ఎలాగంటే అలెక్స్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ
థెమ్స్ అని అయితే ఉంది కదా, సో ఈ థెమ్స్ మీద క్లిక్ చేయండి. రిసీట్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉంది కదా, సో దీన్ని ఓకే క్లిక్ చేస్తే మనకి నార్మల్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. అంటే సో మనకి ఇంతకుముందు వాట్సాప్ ఎలా ఉందో అలా అయితే. సో ఇప్పుడు డూ నాట్ డిస్టర్బ్ మోడ్ గురించి అనమాట. సో ఇదేం లేదు, సో ఇక్కడ మనకి వైఫై బటన్ అయితే కనిపిస్తుంది కదా, సో దీన్ని క్లిక్ చేసేసి ఇది ఏరోప్లేన్ మీద యాక్టివేట్ చేసేస్తే మనకి ఎవరి నుంచి కూడా మెసేజెస్ రావన్నమాట. సో అవతల వాళ్ళకి మనకు ఆఫ్లైన్లో ఉంటాము, బట్ మనము మన నెట్ ఆన్ చేస్తున్నా కానీ మన వాట్సాప్కి మాత్రం ఎలాంటి మెసేజెస్ రావు అనమాట. సో ఎవరి నుంచి అయినా ఎవరైనా ఇబ్బంది పెడితే ఆఫ్లైన్లోకి వెళ్ళిపోతుంటారు కదా నెట్ ఆఫ్ చేసి, అలా వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. జస్ట్ మీరు ఈ ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసేసుకుంటే ఎవరి నుంచి కూడా మెసేజెస్ రావన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే కలర్ ఫోన్ అనమాట. సో ఇక్కడ 3 బటన్స్ మీద క్లిక్ చేయండి. 3 బటన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత అలెక్స్ మోడ్స్లోకి వెళ్ళండి. అలెక్స్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్ అనమాట. హోమ్ స్క్రీన్లో హెడర్ అనేది ఉంది కదా, సో ఈ హెడర్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ హెడర్ని కానీ ఇవన్నీ కానీ, సెట్ మై నేమ్, డిసేబుల్ స్టేటస్ అండర్ మై నేమ్, ఇలా కొన్ని కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.